ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, లాస్ట్ వీక్ మనం ఒక వీడియో చేసాం చారి గారు. దేని గురించి అంటే 1995లో ఒక ఫండ్ లో కనుక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుందంటే 29 సంవత్సరాల తర్వాత 39 కోట్లు రావడం జరిగిందని ఒక ఫండ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో కూడా బాగా రీచ్ అయింది, చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే అంటే అందరూ ఎలా అంటే అందరూ దేని గురించి రెస్పాండ్ అయ్యారంటే, సార్ ఇదంతా జరిగిపోయింది కదా, ఇదంతా జరిగిపోయింది, ఇదంతా హిస్టారికల్ పెర్ఫార్మెన్స్, హిస్టారికల్ డేటా కదా, ఇదంతా మాకు అవసరం లేదు, ఇలా ఏదన్నా జరగబోయేది నెక్స్ట్ ఒక 20-30 ఇయర్స్ కి ఈ ఫండ్ ఏదైతే రిటర్న్స్ ఇచ్చిందో, ఇలాంటి రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఏదైనా ఉందా అంటూ మాకు ఏదైనా ఒక ఫ్యూచర్ ప్రొడిక్షన్ కావాలంటే చాలా మంది అడిగారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఆ విధంగా ఒక ఫ్యూచర్ ప్రొడిక్షన్ చేసి చెప్పొచ్చు అంటారా? అది అది అంటే అది ముందు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? అంటే ఈ ఫండ్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ లో ఇంత పెద్ద ఎత్తున రిటర్న్స్ రాబట్టబోతోంది అంటూ అది ఎవరైనా ఆ భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయగలరా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో? యా దట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అండి. బట్ ఒక ఒక పని చేయొచ్చు మనం. ఎలా చేయొచ్చు అంటే పర్టికులర్ ఫండ్ ఈ పర్టికులర్ ఫండ్ ఇంత రిటర్న్ ఇస్తుందా అలా కాకుండా అసలు మార్కెట్స్కి ఇంత స్కోప్ ఉందా లేదా అనే ప్రెడిక్షన్స్ మాత్రం చేసుకోవచ్చు అండి మనం. ఓకే, సి ఇదంతా ఫండమెంటల్ అనాలిసిస్. బేసిక్గా ఈ ఒక్క ఫండే కాదండి, యాక్చువల్గా ఇంతే రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ చాలా ఉన్నాయి ఇండియాలో. మనకి ఏంటంటే జస్ట్ అది మార్కెట్ ఇలా ఉంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయని ప్రజలకు అర్థం కావడానికి ఆ వీడియో చేశాం. నెక్స్ట్ 20-30 ఇయర్స్ మార్కెట్ ఇలా ఉండబోతుందా అనే ప్రెడిక్షన్స్ మాత్రం మనం చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా ఫండ్ ఇలాంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని మనం చెప్పడానికి ఎవరికి ఇంపాసిబుల్. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ కూడా రావచ్చు, అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఇంకా బోల్డ్ రావచ్చు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫండ్స్ కి అంత కెపాసిటీ ఉందా లేదా అంటే మన మార్కెట్స్ కి అంత కెపాసిటీ ఉందా లేదా అని చూడాలి. సరిగ్గా 3 సంవత్సరాల క్రితము సుమన్ టీవీలోనే ఈ ప్రొడిక్షన్స్ తో నేను ఈ వీడియో చేశాను. ఇదే 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 కాన్సెప్ట్స్ నేను అందులో చెప్పానండి. మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులందరి గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను అవన్నీ. ఓకే, సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ లో మన ఫైనాన్షియల్ గురువు ఎవరు చూస్తారంటే వారెన్ బఫెట్ ని చూస్తారు. ఇప్పుడు వారెన్ బఫెట్ ఎందుకు అంత రిచెస్ట్ పర్సన్ అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ఆయన చాలా చిన్న వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, 10-11 సంవత్సరాల వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఎక్కువ లాంగ్ టర్మ్ గురించి ఎక్కువ చెప్తారు. అంటే లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ అనేది ఎలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఏంటనే దాని గురించి ఆయన ఎక్కువ చెప్తుంటారు. కరెక్ట్. తర్వాత ఆయన ఒక స్టాక్ ని ఎగ్జాక్ట్ గా అనాలిసిస్ చేసి దాంట్లో ఉన్న మంచి చెడుల గురించి ఆయన కరెక్ట్గా అంచనా వేయగలడు. కరెక్ట్. సో అందులో ఆయన దిట్ట. ఇప్పుడు ఇలా ఎన్నో రీజన్స్ చెప్తారు, ఆయన తక్కువ ఏజ్ లో స్టార్ట్ చేశాడు, స్టాక్ ని బాగా స్టడీ చేస్తాడు, ఓకే ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఆయనకు బాగా అర్థమైంది, ఇవన్నీ బాగా చెప్తారండి. బట్ ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ వారెన్ బఫెట్ అనేవాడు యుఎస్ లో కాకుండా ఏ పాకిస్తాన్ లోనో ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టుంటే ఇంతే సేమ్ రిచెస్ట్ పర్సన్ అయ్యేవాడా? సేమ్ తెలివితేటలు ఉన్నా కానీ లేదు, అవకాశం ఉండదు అక్కడ. రైట్. అంటే దీని అర్థం ఏంటంటే తన గ్రోత్ డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్ టు హిస్ కంట్రీ గ్రోత్. ఆయన ఒక దేశం గ్రోత్ ఏదైతే ఉందో ఆ దేశం గ్రోత్ లో ఈయన ఒక పార్ట్, అదే నడిపించింది ఆయన ముందుకు ఆ విధంగా. ఎగ్జాక్ట్లీ రైట్. సో అంటే ఇప్పుడు మనకి గత 30 సంవత్సరాలలో ఈ ఫలానా ఫండ్ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది అంటే మన కంట్రీ కూడా అలా గ్రో అయింది, మన ఎకానమీ కూడా అలా గ్రో అయింది, కాబట్టి ఆ ఫండ్ అంత రిటర్న్స్ ఇవ్వగలిగింది. అలాగే నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఇలాంటి ఫండ్స్ ఇవ్వబోతాయా, ఇంతే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయంటే ఇంతకంటే అద్భుతమైన రిటర్న్స్ కూడా రావచ్చు. కానీ దాన్ని ఎలా మనం ప్రిడిక్ట్ చేస్తామంటే మన కంట్రీ యొక్క గ్రోత్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. మన కంట్రీ గ్రో అయ్యిందంటే మటుకు డెఫినెట్ ఇలాంటి ఫండ్స్ 100లో రావచ్చు, 10లో రావచ్చు, 100లో 1000లో. అంటే ఆ ఎకానమీ గ్రోత్ లో మనం పార్టిసిపేట్ చేయగలగాలి. ఇది మన ఎకానమీ గ్రోత్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ ప్రొడిక్షన్ వరకు చేయగలిగితే కనుక. ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే మన ఎకానమీని 3 key factors రన్ చేస్తున్నాయండి. 3 key factors. ఒకటి, పాయింట్ నెంబర్ 1, యూత్ పాపులేషన్ రన్ చేస్తుంది ఎక్కువ ఉంది. ఓకే, ఎక్కువ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్.
పాయింట్ నెంబర్ 3, ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, ఈ 3 కాంపోనెంట్స్ మన నెక్స్ట్ 15-20 ఇయర్స్ ఇండియాని రన్ చేయబోతున్నాయి. ఓకే, ఫస్ట్ పాయింట్, యూత్ పాపులేషన్ విషయానికి వస్తే ఏమవుతుందంటే 40 crores ఆఫ్ యూత్, అంటే మన దగ్గర అరౌండ్ 30-40% అంటున్నారు. ఒకవేళ 40 crores అనుకుంటాం, 140 crores పాపులేషన్లో ఉన్న కంట్రీలో 40% 30-35% యూత్ పాపులేషన్ ఉన్నారంటే, వాళ్ళు కొన్ని వందల కంట్రీస్కి పాపులేషన్ ఎంత లేదు, అంత పాపులేషన్ మనకి నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ యూత్ పాపులేషన్ అందరు కూడా వర్కింగ్ స్టేజ్లోకి రాబోతున్నారు. సో మనకు ఒక డేటా ఏం చెప్తుంది అంటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకి యూత్ పాపులేషన్ అనేది, అంటే మన ఇండియన్స్ చూడండి మీరు, ప్రతి కంట్రీలో ప్రతి పెద్ద కంపెనీస్లో సీఈఓలాగా వర్క్ చేస్తారు. ఆల్రెడీ ఇది జరుగుతుంది మనకి. అలాగే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో మాత్రం అద్భుతమైన గ్రోత్ ఈ యూత్ పాపులేషన్ వల్ల వస్తుంది. సి, అన్ని కంట్రీస్లోంచి మీరు అబ్జర్వ్ చేయండి, చైనా నుంచి ఒకటి ఇంపోర్ట్ అవుతుంది, ఓకే, తైవాన్ నుంచి ఒకటి ఇంపోర్ట్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ అవుతాయి, ఒక దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అవుతుంది అట్లా. కానీ ఇండియా నుండి ఒక స్కిల్డ్ బ్రెయిన్స్ ఇంపోర్ట్ అవుతాయండి. ఓకే, మంచిగా స్కిల్డ్ లేబర్ అనేది మనకి ఇండియాలో దొరుకుతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ డెఫినెట్గా మన కంట్రీ గ్రోత్కి, మన కంట్రీ ఎకానమీకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 1999-2000 ఈ టైంలో మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసెస్లలో లేదా గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే టీచర్స్ని ఈ ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ చూసారండి. బట్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్, అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఈ అదర్ కంట్రీస్కి ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ ఉండేది, బట్ ఇండియాకి లేదు. ఇది ఒక కొత్త రెవల్యూషనరీ చేంజ్ జరిగింది మన దగ్గర. సో ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ ఎంకరేజ్మెంట్ చాలా జరిగింది. అండ్ నెక్స్ట్ జనరేషన్ యు కెనాట్ ఇమాజిన్, అంటే దాదాపు ఆల్ ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్, ఎవ్రీ ఫీమేల్ విల్ వర్క్ నౌ. డేటా ఏం చెప్తుందంటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వరల్డ్లో హయ్యెస్ట్ ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ మన కంట్రీ ఉంటుందని చెప్తుంది డేటా. ఓకే, అండ్ థర్డ్ పాయింట్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా మేము 15 సంవత్సరాల క్రితము కేరళ వెళ్ళామండి, అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని. ఆ రోజు ఫ్లైట్లో అయ్యప్ప స్వాములు ఒక్కరో ఇద్దరో, మాక్సిమం 3. కానీ ఇవాళ అదే ఫ్లైట్ సపరేట్గా స్వాముల గురించే సపరేట్ ఫ్లైట్ బుక్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అదే శబరిమలలో సపరేట్గా ఎయిర్పోర్టే కడుతున్నారు. అంత మిడిల్ క్లాస్ పీపుల్ ఫ్లైట్స్ ఎక్కడం స్టార్ట్ చేశారు. ఓకే, ప్రతి కంట్రీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఓకే, మిడిల్ క్లాస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎందుకు అలా ఉంటుంది అనేది మన ప్రాసెస్, మన థింకింగ్ ఎలా ఉంటుంది సైకలాజికల్ కానీ చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సైడ్లో ఒక ఫిల్టర్ కాఫీ దొరికింది అనుకోండి, అది ఎంతకు అమ్ముతారు? మాక్సిమం ఒక 20-25 రూపాయల లోపల మాక్సిమం కదా. అదే కాఫీని తీసుకెళ్ళి కాఫీ డేలో పెట్టామనుకోండి, 250-300-400-500-600, దానికి ఇంకా లిమిట్ అంటే లేదు కదా. అదే కాఫీని తీసుకెళ్లి జూబ్లీ హిల్స్ లో బరిస్టా కేఫ్ లో పెట్టామనుకోండి, అక్కడ ఈ ఇక్కడ 200 ఉన్న కాఫీ అక్కడ 500 అవుతుంది, రైట్? సో సరిగ్గా ఆలోచించండి, మనం నిజాయితీగా చూస్తే ఈ మూడిట్లలో టేస్టీ కాఫీ ఎక్కడ దొరుకుతుంది? బయటే, మన రోడ్ సైడ్ 20-30 రూపాయల కాఫీ అద్భుతంగా ఉంటుంది నిజంగా. అంటే మన బరిస్టా కేఫ్కి వెళ్ళి ఏం చేస్తారంటే, నేను కాఫీ తాగుతున్నానని చెప్పేసి దాన్ని తీసి ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో స్టేటస్ లో పెట్టుకుంటారు. సో ద స్టేటస్, ఇక్కడ తాగేది కాఫీ గురించి కాదు అక్కడికి వెళ్ళేది. సో ద స్టేటస్, ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ ఈజ్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ గ్రోయింగ్. దాని ఆ డేటాని అసలు మనం పట్టుకోలేకపోతున్నాం, అంత స్పీడ్గా గ్రో అవుతుంది అది. ఓకే, ఇప్పుడు మీకు ఒక టీవీ కొనాలంటే, ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే, ఒకప్పుడు 50,000 అక్యుములేట్ చేసి ఒక 40,000 జమ చేసి కొనేవాళ్ళం. కానీ ఇవాళ ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో రిలయన్స్ డిజిటల్లోకి వెళ్తే 1 రూపీ కట్టకుండా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంట్లో కావాల్సిన అన్ని అన్ని కూడా 1 రూపీ కట్టకుండా వస్తాము. నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, దట్ టు 0% ఈఎంఐ, రైట్? కన్జంప్షన్ అనేది ఇలా గ్రో అవుతుంది.
టూ వీలర్ నడిపే వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్ లో ఫోర్ వీలర్ నడిపే వాళ్ళ రేషియో చాలా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, దీనివల్ల కన్సంప్షన్ భయంకరంగా గ్రో అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో 1000 మెంబర్స్ ఉంటే కనుక ఎవ్రీ 1000 మెంబర్స్కి 800 మెంబర్స్కి ఫోర్ వీలర్స్ ఉంటాయండి, 750 నుండి 800 వరకు. అదే ఇండియాలో అట్లీస్ట్ 50 to 60 కూడా లేవు, ఎవ్రీ 1000 మెంబర్స్లో 50 కూడా లేవు, యాక్చువల్ నెంబర్ 20-30లో ఉంది అంతే, దట్స్ ఇట్. అంటే ఇంకా ఎంత కన్సంప్షన్ ఉంది, అంటే జరిగిన కన్సంప్షన్ ఎంత ఉంది, జరగబోయే కన్సంప్షన్ ఎంత ఉంది. ఓకే, జస్ట్ జరిగిన కన్సంప్షన్కే లాస్ట్ 10 ఇయర్స్లో 2013 నుండి 2000 ఇప్పటి వరకు లాస్ట్ 10-11 ఇయర్స్లోనే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 20-30 ఇయర్స్ ఇచ్చిన రిటర్న్స్ కంటే అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే, కొన్ని ఫండ్స్ ఉన్నాయండి, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఫండ్ నేమ్ చెప్పాను కానీ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10 కోట్లు అయిందండి, 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు అయింది ఆ ఫండ్లో. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకుంటున్న డేటా ఏదైతే ఉందో, మనం చేస్తున్న ప్రిడిక్షన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన కళ్ళ ముందు జరుగుతుంది, స్పీడ్గా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ ఈ డేటా, నేను మీకు చెప్పిన డేటా ఏదైతే ఉందో ఇది అన్ని కంట్రీస్ కలిసి మన పైన చేసిన అనాలిసిస్తో ఇచ్చిన డేటా. ఏదో మన కంట్రీని మనం ఏదో ప్రేజ్ చేయడానికి, మనం ఏదో మన కంట్రీని లేపడానికి మనం ఏదో ఈ డేటా నేను చెప్పట్లేదు మీకు, మన కంట్రీ మీద అదర్ కంట్రీస్ అన్ని కూడా మన కంట్రీ మీద చేసిన అనాలిసిస్ ప్రకారం ఇచ్చిన డేటా ఇదంతా. అండ్ దిస్ డేటా 100% ప్రొడిక్షన్స్, ఈ డేటా వల్ల మనకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ నేను చెప్పిన ఫండ్ కంటే ఇంకా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ కూడా ఉంటాయి. ఇన్వెస్టర్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఇక్కడ మరి మార్కెట్ క్రాష్ అవుతాయి కదా, మార్కెట్ కరెక్షన్స్ అవుతాయి కదా, ఎలా అని చెప్పి ఇన్వెస్టర్స్ అందరికి ఒక క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నేను చెప్పిన ఈ లాస్ట్ 30 ఇయర్స్లో కూడా కరెక్షన్స్ ఉన్నాయి, చాలా అతి భారీ అంటే భారీ కరెక్షన్. 2008 కరెక్షన్ ఉంది, 2004 కరెక్షన్, 2002 కరెక్షన్ ఉంది, కోవిడ్ కరెక్షన్ ఉంది, డిమానిటైజేషన్ కరెక్షన్ ఉంది, ఎన్నో కరెక్షన్స్ ఉన్నాయి. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ ద కరెక్షన్స్ మనము 10 లాక్స్ పెడితే 39 crore అయింది. నెక్స్ట్ 20-30 ఇయర్స్ కూడా, నెక్స్ట్ 15-20 ఇయర్స్ కూడా డెఫినెట్ గా ఇంతకంటే పెద్ద కరెక్షన్స్ కూడా ఉంటాయండి. బట్ కరెక్షన్స్ ఆర్ టెంపరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక సాధువు అక్కడి నుంచి వెళ్తున్నాడంట, ఒక నది ఒడ్డు నుంచి ఒక ఆయన చూస్తున్నాడంట, ఒక తేలు వచ్చి ఆ నదిలో పడిపోతా ఉందంట. సో దాన్ని రక్షించడానికి సాధువు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న ఆకు పెట్టి ఆ తేలు ఇంట్లో కాపాడుతున్నాడంట. కాపాడుతుంటే ఆ తేలు ఏం చేస్తుందంటే సాధును కొట్టిందంట. అంతే, కుట్టేసరికి అది ఇట్లా బట్ట చుట్టుకొని మళ్ళీ నీళ్ళలో పడుతుంటే మళ్ళీ ఆకు పెట్టి కాపాడుతున్నాడు. అలా 2-3 సార్లు జరిగిందంట. ఆ ఒడ్డు పైన చూస్తున్న వాళ్ళు, ఆ చూస్తున్న ఒక వ్యక్తి, నీకేనా పిచ్చా బాబు, నువ్వేంటి అది కుడతా ఉంటే నువ్వు దాన్ని అలా కాపాడుతున్నావు అని చెప్పి, పట్టుకుంటున్నావేంటి అలా కాపాడుతున్నావు ఏంటి, అది కుడతా ఉంది నేను నీకు అర్థం కావట్లేదు అని పైనుంచి తిడుతున్నాడు. సాధు అన్నాడంట, కుట్టడం దాని వ్యక్తిత్వం, దాని స్వభావం, దాని లక్షణం, దాని స్వభావం, దాని లక్షణం, రక్షించడం నా లక్షణం, నా స్వభావం, ఇలా చెప్పాడంట. మార్కెట్స్ అనేవి కుడతానే ఉంటాయండి. మనం దాన్ని, మనము మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ లో మీ 10 లక్షలు 39 కోట్లు అవ్వాలి అంటే ఊరికే అవ్వదు, అది మీరు కూడా ఒక సాధువు లాగా మారిపోవాలి. కుట్టడం దాని లక్షణం, ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ ది మార్కెట్, ఎవరు చేంజ్ చేయలేరు దాన్ని. మార్కెట్ కరెక్షన్స్ అనేవి నేచర్ ఆఫ్ ది మార్కెట్, దాని తత్వం, దాని లక్షణం అది. యాజ్ ఎ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం, గోల్ అచీవ్ అయ్యే వరకు ఇన్వెస్ట్ చేయడం, మీ డబ్బులు ఎక్కువ రిటర్న్స్ రావాలి, కంట్రీ యొక్క గ్రోత్ మీరు తీసుకోవాలంటే మీరు సాధువులాగా మారి మీ లక్షణాన్ని మార్కెట్ కరెక్షన్స్ కి అతీతంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, కన్సిస్టెన్స్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి, అప్పుడే వస్తుంది. సో ఫైనల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 100% ఈ ఫండ్ ఉందా అని చెప్పలేం, కానీ ఇలాంటి బోల్డ్ ఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు సాధువులాగా మారిపోయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తా ఉంటే మటుకు డెఫినెట్ గా రిటర్న్స్ వర్కౌట్ అవుతాయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.